న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా మరో సిరీస్ కు రెడీ అయిపోయింది కురాలతో నిండిన భారత జట్టు బలమైన సౌత్ ఆఫ్రికాతో ఈ రోజు నుంచి టీ ట్వంటీ సిరీస్ లో తలపడనుంది నాలుగు టీ ట్వంటీల ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ ఈ రోజు కింగ్స్ మీడ్ లో మొదలు కానుంది ఫస్ట్ మ్యాచ్ లో బోని కొట్టి సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో భారత్ కూడా బలమైన జట్టుతోనే బరిలో యువకులు అనుభవజ్ఞులతో స్ట్రాంగ్ టీమ్ ను సెట్ చేసింది జట్టును సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ముందుండి నడిపించబోతున్నాడు ఈ రోజు జరిగే మ్యాచ్ లో అప్షేక్ శర్మకు తోడుగా స్టార్ కీపర్ సంజు శాంసన్ మరో ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత సారథి సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగనున్నాడు ఇక తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ బారాన్ని మోయనున్నాడు అతడితో పాటు చిచ్చర్ పిడుగు రింకు సింగ్ కూడా ఓ చేయి వేస్తే జట్టుకు డోకా ఉండదు పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఎలాగూ టీంలో ఉంటాడు అతను టీమ్ లో ఉంటే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగు ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ప్లేయింగ్వెన్ లో ఉండడం పక్కగా కనిపిస్తుంది అలాగే అసదదీప్ సింగ్ తో కలిసి అవేస్ ఖాన్ ఎస్ దయాల్ పేస్ బాధ్యతల్ని పంచుకునే అవకాశం ఉంది మొత్తంగా జట్టు అన్ని విభాగాల్లోనూ బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది భారత కాలమాన ప్రకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది ఇక అంచనా ప్రకారం భారత తుది జట్టు ఇది అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ అక్షర్ పటేల్ అవేస్ ఖాన్ అసదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి ఎస్ దయాల్